అందరికీ నమస్కారమండి. బసవ పురాణం. పాల్కురికి సోమనాథుడు మొట్టమొదట కర్ణాటకలో 12వ శతాబ్దంలో వెలసిన బసవేశ్వరుని గురించినటువంటి కథను ఒక ద్విపద కావ్యముగా బసవ పురాణము పేరుతో ఆయన రచించి పూరించి ఆంధ్రులకే కాకుండా కన్నడిగులకు కూడా బసవ మహత్యమును గురించి తెలుసుకునే అవకాశము కలిగించను. బసవ శరణు శరణు అనేటువంటి ఈ ద్విపద కావ్యములోని కొన్ని వాక్యములను శ్రద్ధతో వినే ప్రయత్నం చేద్దామా? బసవని శరణన్న పాపక్షయంబు, బసవని శరణన్న పరమ పావనము, బసవని శరణన్న ప్రత్యక్ష సుఖము, బసవని శరణన్న భవరోగహరము, బసవని శరణన్న భక్తి చేకూరు, బసవని శరణన్న బంధముల వాయు, బసవని శరణన్న భాగ్యముల వంజు, బసవని శరణన్న పరగుశీలంబు, బసవని శరణన్న పరగుశీలంబు, బసవని శరణన్న పాయునాపదలు, బసవని శరణన్న ప్రబలు సంపదలు, బసవని శరణన్న అసలారు కీర్తి, బసవని శరణన్న ఫలించు కోర్కి, బసవని శరణన్న నెసగు వాక్సిద్ధి, బసవని శరణన్న ప్రాజిల్లు బుద్ధి, వేయేల తగ బసవాయనం పరగు నీ అక్షరత్రయం విటులొక్క మాటు, చదువు నెవ్వండేని ముదముతో అతని వదనంబు, శివునకుంకుదురు తాననగన్ పాయక బసవని ప్రస్తుతించినను, పాయుట శోధ్యమే భవబంధములు, బసవండు కేవల భక్తుడే తలంప, అసమాక్షుడారూపమై నిల్చెంగాక బసవడు వసుధపై ప్రభవించునం.